మన ప్రభువును గణరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల మరి శుభాభివందనాలు తెలియపరుస్తూ మన ప్రభువును గణరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి మీరందరూ కూడా క్షేమమని తలంచున్నాను. అలాగే మన ప్రభువును గణరక్షకుడైన యేసుక్రీస్తు మహాకృపను బట్టి మరి బ్రదర్ క్రీస్తు కుమార్ అనే నేను కూడా క్షేమమని ప్రభునామంలో తెలియపరుస్తున్నాను. ప్రిలారా, మన ప్రభువు గణరక్షకుడైన యేసుక్రీస్తు అతి త్వరలో రానయ్యన్నాడు. మరి రానయ్యన్న రక్షకుని కొరకు మనం ఎదురు చూడాలి, వేచి ఉండాలి, సిద్ధబాటు కలిగి ఉండాలి అని మరి ఈ యొక్క అవధికాల సమయంలో మరి టీవీ ప్రోగ్రాం ద్వారా మరి మీ అందరికీ హెచ్చరిక చేయుచున్నాను. ఎందుకంటే కాలములు సమయములు తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని అన్నాడు. అవి తెలుసుకునుట మన పని కాదు అని దేవుని యొక్క వాక్యం మనకి రుడిగా తెలియపరుస్తున్నాడు. అందుకనే ప్రభు ఒక మాట చెప్పారు, ఆ కాలమును గురించి మరి ఆ సమయమును గురించి మీరు ఎదురు చూడాలి అని ప్రభు వాక్యం మనకి సెలవిస్తుంది. అందుకనే మనము ఎంతమంది అయినప్పటికి కూడా, మనం ఎన్ని రకాలుగా ఈ లోకంలో జీవించినప్పటికి కూడా, మరి ప్రభు కోరుకున్న విషయం ఏంటంటే మనం ఒక్క శరీరముగా ఉండాలి అని ఆయన తన యొక్క వాక్య మాటను వెల్లడి చేయబోతున్నారు. మరి ఈ రోజులో మనం వెళ్తే చూడండి, క్రీస్తుతో ఐక్యత అనేది కలిగి ఉండాలి. ఈరోజు అంశం క్రీస్తుతో ఐక్యత. ఐక్యత లేకపోతే మనం ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. మొదట ఐక్యత అనేది కలిగి ఉండాలి, మనం ఒక్క శరీరముగా ఉండాలి అని మరి అపొస్తలుడైన పౌలు గారు హెచ్చరిక ఎఫెసీ సంఘంలో తెలియపరుస్తున్నారు. ఐక్యత చూడండి, మన శరీరము ఒక్కటే, శరీరంలో భాగాలు ఎన్నున్నా కూడా ఒక్క శరీరముగానే పనిచేస్తున్నాయి. ఒక అవయవాలు ఎన్నున్నా, అవయవాలు ఎన్ని రీతిలుగా పనితీరు కలిగి ఉన్నా చూడండి శరీరం ఒకటే. అలాగే అటు ఐక్యతను మనం కాపాడుకుంటే, ఇంకొక ఉదాహరణ, మన చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. ఈ 5 వేళ్ళలో ఏ ఒక్క వేలు పని చేయకపోయినా 5 వేళ్లతో చేసిన పని 4 వేళ్లతో చేయలేము, 3 వేళ్లతో చేయలేము. ఎందుకంటే 5 వేళ్లలో ఉన్న బిగువు పట్టు 2-3 వేళ్లతో మనం లోటు కలిగి మనం చేయలేము. సంఘమైన ఐక్యతతో ఉండాలి, కుటుంబమైన ఐక్యతతో ఉండాలి, సమాజంలో ఐక్యత ఉండాలి. పౌలు గారు చెప్పినట్లుగా సంఘం యొక్క ఐక్యతను మొదట మనం కాపాడుకోవాలని ప్రభునామంలో మరి మీకు మొదట మూలవాక్యంగా హెచ్చరిక చేస్తున్నా. అందుకనే మూలవాక్యంలో కీర్తనకాడైన దావీదు 130వ కీర్తనలో మనకి ఒక మాట జ్ఞాపకం చేస్తారు ఇక్కడ, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని చూస్తున్నాడు. చూడండి, సహోదరులు ఐక్యత కలిగి ఉండటం చాలా మంచిది. అది అహరోను తల మీదుగా పోయబడి అంగీలాంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఎలా ఉండాలంట, ఒక పరిమళ తైలము అంగీలాంచు వరకు తల మీద పోస్తే అంగీలాంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె మన ఐక్యత ఉండాలి అని చెబుతున్నాడు. సహోదరులు అన్నాడు, సంఘంలో బిడ్డలు ఐక్యత కలిగి ఉండాలి, ఇరుగు పొరుగులో ఐక్యత, కుటుంబంలో ఐక్యత, దేవునితో కూడా ఐక్యత అనేది మనం కలిగి ఉండాలని ఈరోజు మనం క్రీస్తులో ఐక్యతను గురించి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ప్రార్థన. భూమి ఆకాశాలు సృష్టించిన మా తండ్రి, నీ నామానికి వందనాలు. గడిచిన నాయన, నిన్నటి ఉదయం మధ్యాహ్న రాత్రి కాలమంతా నీ ఉచితమైన కృపలో భద్రపరిచి సజీవులుగా శక్తిమంతులుగా ఉంచి ఇదిగో నా తండ్రి ఈ యొక్క మధ్యాహ్నము ఉదయ మధ్యాహ్నాలు ఏర్పాటు చేసిన ఈ లైవ్ కార్యక్రమంలో మాట్లాడుతున్న మాట మీది మాట్లాడువాడను నీవాడను. అలాగే విత్తనము త్రోవ పక్కన కాదు కానీ ముళ్ళబాటలో కాదు కానీ మెత్తని పదునైన సదునైన నేలలో పడి అది 30 వందలు 60 వందలు 100 వందలు ఫలించటకు సహాయం చేయమని, నీ రాకడ కొరకు బిడ్డలను సిద్ధపరుస్తూ ఉండగా తమ్మును తాము
సిద్ధబాటు దిద్దుబాటు కలిగి నీ సన్నిధానంలో ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని కొనసాగనాయని కార్యక్రమం అధ్యక్షత నెరవేర్చమని. దేవుడు సమాధానమైన కర్త, అల్లరికి కర్త కాదు. సమాధానార్థమైన నీ కార్యాన్ని మా మధ్యలో నెరవేర్చి వినువారు విశ్వసించి మేలులు పొందుటకు కృప చూపించమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచు నాము తండ్రి, అమేన్. ప్రైజ్ లార్డ్. మన అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా మరి మొదటి మాట ఐక్యత. ఐక్యత ఐక్యత అనే విషయం గురించి మనం మాట్లాడుకోవద్దు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తే 5వ అధ్యాయం 30వ వచనంలో మనము ఆయన శరీర అవయవముల్లో తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఏం చెప్తుందంటే వాక్యం, మన శరీరాన్ని తన శరీరాన్ని ఎవ్వరు కూడా ద్వేషించుకోవాలా. ఇప్పుడు మన శరీరంకి ఏదన్నా సమస్య వస్తే దాన్ని తీసి పక్కన పెట్టలేం కదా. ఆ సమస్యను ఏం చేస్తున్నాం? సరి చేసుకుంటున్నాం, ప్రేమిస్తున్నాం. అలాగే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. క్రీస్తు కూడా సంఘాన్ని మరి తనదైన రీతిలో నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇది బాగోలేదు కదా, ఈ కన్ను బాగోలేదు కదా అని దీన్ని మనం తీసేయట్లేదు. రెండు, పరతండ్రి అయిన దేవుని మాట, పరతండ్రి అయిన తండ్రి యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మొదట ఐక్యతను కలిగి ఉండకపోవటమే మరి శరీరంలో ఒక వేలు నరకబడినట్లుగా ఎక్కడి నుండి మనం వేరు చేయబడుతున్నామంటే క్రీస్తును సంఘము, క్రీస్తును శరీరము, ఆ శరీరము నుండి మనం ఏం చేస్తామంటే వేరు చేయబడుతున్నాం. మొదట మన యొక్క విడవలసిన అంశాలు, తీసివేయవలసిన విషయాల్లో, వద్దన్న విషయాల్లో ఏదైతే ఆయన చేయొద్దన్నాడో ఆ పనిని మనం చేయటం మానలేదు. అదే పని మనం చేస్తూ ఉన్నాం. అందుకని ఎవరు కూడా తన శరీరాన్ని ద్వేషించరు, తన శరీరాన్ని సంరక్షించుకుని పోషిస్తున్నారు. అలా క్రీస్తు సంఘాన్ని తన యొక్క తండ్రి ఆత్మ ద్వారా మరి తన యొక్క క్రియను నెరవేరుస్తున్నారు. అయితే ఈ మాటలో అర్థం ఏంటంటే, ఈ మాటలో అర్థం జీవం ఉన్నది అని ఆయన చెబుతున్నాడు. ఇది జీవముతో కూడినది. ఈ జీవము ఇప్పటిది కాదు, అనేక సంవత్సరాల నాటిది. ఇది కొనసాగుతూనే ఉన్నదని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకని మరొకసారి చూద్దాం అదే మాటను. తన శరీరమును ద్వేషించిన వారు ఎవ్వరూనూ లేరు కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి. ఆమేన్. హల్లెలూయా. ఏమని చెబుతుంది ఇక్కడ వాక్యం? క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఒకవేళ మనం అనుకోవచ్చు, నేను చేస్తే ఇది అవుతుంది, నేను చేయకపోతే అవ్వదు అనుకోవచ్చు. కానీ అసలు కారణం ఎవరు దీనికి? ప్రధానం ప్రభు అయిన యేసుక్రీస్తు అని దేవుని యొక్క లేఖనం మనకు చెబుతుంది. అందుకని నీ జీవమే పాటిది. నీ జీవము అంతలో కనబడి, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది, నీటి మీద బుడగ వంటిది అని చెబుతున్నాడు. ఈ స్వల్పమైన అల్పమైన ఆయువును పెట్టుకుని నేను ఈ పని చేయకపోతే ఇది అవదేమో, లేకపోతే నేను ఈ సావకునికి సహకరించకపోతే అవదేమో, లేకపోతే కుటుంబానికి నేను లేకపోతే అవదేమో, నేను చేస్తేనేగా ఇది అయ్యేదని మన శరీర సంబంధం శరీరమును పోషించుకున్నట్లుగా సంఘ విషయాలలో, అలాగే మన పర్సనల్ వ్యక్తిగత విషయాలలో దేవుణ్ణి కాదని, కుమారుడైన క్రీస్తుని కాదని ఎటువంటి బలహీనమైన మరి పనులు మనం చేయటానికి ఆలోచన చేయకూడదు. ఎందుకని క్రీస్తు సంఘమును పోషించి ఎలాగూ సంరక్షించుచున్నాడో, అందుకని సంఘాన్ని సంరక్షిస్తున్నది ఆయన, పోషిస్తున్నది ఆయన. సంరక్షించి పోషిస్తున్న సంఘములో నిలిచిన మనము కూడా ఆయన ఉన్నాడు, తను వెదుగు వారికి ఫలము దయచేవాడనే ఒక విశ్వాస సత్యాన్ని మనం గ్రహించాలి అని చెబుతున్నాడు. అందుకని ఈ మాటలో మనం ఆయన శరీర అవయవముల్లో ఒకటిగా ఉన్న మనలో జీవం ఉన్నది, ఆ జీవము మనలను ముందుకి నడిపిస్తున్నదని చెబుతున్నారు. అందుకనే దానిలోని మాటగా మనం యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వాక్యంలోకి వెళ్తే
ఇక్కడ తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉండకపోతే అది ఫలించదు అన్నాడు. నీవు క్రీస్తులో లేకపోతే ఫలించటం కష్టం. క్రీస్తు నీలో ఉండాలి, నీవు క్రీస్తులో ఉండాలని ఒక మాట మనం ఇక్కడ చదువుకున్నాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవరు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమని చదువుతున్నాడు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ద్రాక్షవల్లి, మరి తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ బహుగా ఫలించదు. మనం కూడా దానికి సాధ. ద్రాక్షవల్లి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సూచిస్తూ అన్నది, ఆ సూచించే దానిలో మొదట ఒక చూడండి, ఒక మొక్క అంటు మొక్క తెచ్చి వేరొక మొక్క తెచ్చి ఒక మొక్క అంటు కట్టినప్పుడు అది కొన్ని రోజుల్లో వేరు, అంటే అది అంటు కట్టబడే విధానం కలిగి ఉంటే వేరు ధరించింది. ఆ వేరు నుండి, ఆ కొమ్మ నుండి మళ్ళీ దాన్ని వేరు చేసి ఒక మొక్కగా ఎలా చేస్తున్నాడు. క్రీస్తునందు మీరు ఏం కలిగి ఉండాలంటున్నాడంటే ఇక్కడ విశ్వాసం అనే అంటు కట్టబడి ఉండాలి, ప్రార్థన అనేది ఉండాలి, ఆధ్యాత్మికమైన ఆలోచన అనేది కూడా మీలో ఉండాలి అని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరి మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాడు, మొదటి మాటలకు వెళ్తే 15వ యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వాక్యంలోకి మనం వెళ్తే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని. క్రీస్తులో చాలామంది మనం అంటుకట్టబడినట్లుగా ఉన్నాం. అంటుకట్టబడినట్లుగా ఉన్న మనలో, మరి అంటుకట్టబడిన మనలో సారవంతమైన ఫలాలు ఫలించట్ల. కారణం ఏంటి, నేను క్రీస్తులో ఉన్నా, నేను దేవునిలోనికి వెళ్తున్నా, నేను క్రీస్తుని అంగీకరించా, నాకు పరిశుద్ధ ముద్ర ఉన్నది, బాప్తిసం కలిగి ఉన్నాను, ఇవన్నీ ఉన్నాను. నిన్ను నువ్వేం చేసుకుంటున్నావంటే శారీరకమైన పోషణ చేసుకుంటున్నావు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆధ్యాత్మికమైన పరిస్థితి మనలో కావాలి అని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకనే మీరు బహుగా ఫలించాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్న అంశం ఐక్యత అంటే, నువ్వు క్రీస్తుతో అంటకట్టబడిన నీలో ఐక్యతను నువ్వు కాపాడుకుంటావు, ఐక్యత లేని వారిని ఐక్యతలోనికి నడిపించడానికి ప్రయత్నిస్తావు, ఐక్యత కలిగిన వారు మరి మీరు బహుగా ఫలిస్తారని. ఐక్యత లేదని వదిలిపెట్టేమని లేదు, సమాధానం లేదని వదిలిపెట్టేమని లేదు, లేకపోతే వేరొక రకమైన పరిస్థితి లేదు. కానీ ఇక్కడ చెబుతున్నాడు, మీరు బహుగా ఫలించాలి అంటే మీరు ఆయనలో అంటుకట్టబడాలి. అంటుకట్టబడాలి చెబుతున్నాడు, మీలో నేను, నాలో మీరు ఉండాలి, నా మాట మీలో ఉండాలి. చూడండి కిందకు వెళ్తా, అదే అంశంలో మనం ఇంకొక మాట కింద చదువుకుందాం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదు. అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. చదవాలి, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో, వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండ కోరిని ఎడలా వాడు తేగవలే, బయట పారవేయబడి ఎండిపోవును. ఇట్లా ఆయన యందు నిలిచి లేకపోతే తేగ నుండి వేరు చేయబడతాం. ఆయనలో నిలిచి ఉన్న నీవు బహుగా ఫలించాలని కోరుకుంటున్నాడు. తీగ అంటు కట్టబడపోతే, మనం అంటుకట్టిన ఈ యొక్క మొక్కకు అంటు కట్టబడిన ఆ కొమ్మ సరిగా దానిలో మిళితం అవ్వకపోతే, కలపబడకపోతే అది సగంలోనే ఏమవుద్ది అంటే విడిపోద్ది. విడిపోయినప్పుడు దాన్ని ఏం చేస్తామంటే తీసివేసి పక్కన వేసినప్పుడు ఊడ్చి దాన్ని అగ్నిలో కాల్చివేస్తాం. నాలో ఎవరైతే నిలిచి ఉండరో వారు ఫలింపరు, వారు ఫలింపు లేదు, వారి నామకార్థంగా ఇసుక మీద పునాది వేసిన వారిని పోలి ఉంటారు అని ప్రభువైన యేసుక్రీస్తు వారి లేఖనంలో మనకు జ్ఞాపకం చేస్తున్నారు. నా నేను చెప్పిన మాట ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని పిలుచుట వ్యర్థము అని చెబుతుంది. ఆయన చెప్పాడు ఇక్కడ, మీరు నాలో నిలిచి ఉండాలి. నాలో నిలిచి ఉంటేనే, ఇక్కడ తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే, క్రీస్తుతో మీరు కలిసి ఉంటేనే మీలో ఐక్యత ఉంటుంది అని ఆయన చెబుతున్నారు. అటు ఐక్యత ఎప్పటి వరకు, క్రీస్తులో జన్మించినది మొదలుకొని క్రీస్తులో మనం మళ్ళీ క్రీస్తుని విడిచి మళ్ళీ మన ఆత్మ తండ్రి వద్దకు వెళ్ళే వరకు కూడా
అదే పరిస్థితి మనం కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనం మనకు చెబుతుంది. అందుకనే నాలో ఫలింపని దానిని నేను తీసివేస్తా. కానీ ఇక్కడ ప్రభువు చెప్పేది ఏంటంటే అంటు కట్టబడాలి, మీరు ఐక్యత కలిగి ఉండాలి, సంఘములో ఐక్యత కలిగి ఉండాలి. క్రీస్తుతో మీరు ఐక్యత కలిగి ఉంటేనే నా రాజ్యానికి, తండ్రి రాజ్యానికి వెళ్ళడానికి ఫలిస్తేనే ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకని ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తానని చెబుతున్నాడు. అందుకని మొదటి మాటలో జీవం ఉన్నది, ఈ రెండవది మనం ద్రాక్షవల్లిలోని కొమ్మలుగా ఆయన ఏం చూస్తాడంటే మనలో ఫలమును చూస్తూ ఉన్నాడు, మనలో ఫలింపును ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ ఫలింపు అనేది లేక చూడండి, ఆకలి కొని ఆయన అంజూరపు చెట్టంగు చూసినప్పుడు, ఆకలి కొని అంజూరపు చెట్టంగు చూసినప్పుడు ఆకులు తప్ప దానిలో పోతైనను పిందైనను కనబడలేదు. ఆయన కోపం వచ్చేసింది. ఆయన కోపం వచ్చేసి అంటున్నాడు, ఎందుకు దీనివల్ల భూసారం దండగా ఈ చెట్టుని తవ్వేసి వేళద్రా తవ్వేసి పక్కన పడేయమంటే తోటమాలి బ్రతిమలాడుకున్నాడు. అయ్యా ఇంకొక సంవత్సరం నేను చూస్తా, కాయకపోతే నా చేతులతో నేనే దాన్ని తీసివేసి బయట పారవేస్తాను. వేడుకుంటున్నాడు, ఎవరి తోటమాలి, ఎవరి ఈ చెప్పిన ఆయన ఎవరు, ఈ తోటమాలి ఎవరు? అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సూచించే మాట ఏంటంటే నాలో ఫలించాలి, ఫలింపు కావాలి. ఆకారానికి సంఘముగా ఉండటం కాదు కానీ, ఆకారానికి ఆ ముగ్గురు ఆ నలుగురు ఐదుగురు కాదు కానీ, సరైన ఫలింపు కాదు. ఒక్కొక్క చెట్టు చూడండి విస్తారమైన పోత పట్టి ఉంటుంది, విస్తారమైన ఫలాలు ఫలిస్తూ ఉంటుంది. ఒక్కొక్క చెట్టు చూడండి పలుసగా ఉంటుంది. అంటే పోషణ రెండు సమానంగా పోషణ చేయబడుతున్నాయి. కారణం ఏంటంటే వీళ్ళలో ఐక్యత లేదు, వీళ్ళకే సరిలేదు, వీళ్ళే బలహీనమైన పరిస్థితి కలిగి ఉన్నారు. ఒకరికొకరు దిద్దుబాటు లేని పరిస్థితి ఉన్నప్పుడు ఫలింపు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వెన్ని ప్రయత్నాలు చేసిన, అందుకనే ప్రభు అంటున్నాడు తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలి, క్రీస్తులో నీవు ఐక్యత కలిగి ఉండాలి, క్రీస్తులో ఐక్యత కలిగి ఉంటే నువ్వు ఫలిస్తావని చెబుతున్నాడు. అలాగే మన ఫలింపు కూడా ఎలా ఉంటుందంటే చూడండి, దీనికి ఉదాహరణ ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 2:21 ఏమని చెబుతాడంటే ఇక్కడ నిలకడగా కట్టబడాలి. ఒక పునాది, ఒక ఇప్పుడు ఈ చర్చ ఉంది, ఈ చర్చి కట్టామంటే ఇది బీమ్ వేసాం, పిల్లర్స్ వేసాం, బీమ్ వేసాం, దానికి ఎంత బ్యాలెన్స్ వెడల్పు కావాలో, ఎంత ఇది ఆపగలిగిద్దో, ఎంత అయితే ఇది తట్టుకోగలిగిద్దో, అంత బరువును మాత్రమే ఆ బీమ్ మీద పెట్టి కట్టడం కట్టాం. చక్కగా కూర్చబడిన కట్టడము వలె నీ ఐక్యత క్రీస్తుతో ఉండాలి, క్రీస్తులో ఉన్న నీలో అటు ఐక్యత నువ్వు కలిగి ఉంటావని చెబుతున్నాడు. చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:21 చదువుదాం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమైండుటకు కట్టబడుచున్నారు. ఏమని దేనికి కట్టబడుతున్నామని, ఇక్కడ దేవునికి ఒక నివాస స్థలముగా ఉండటానికే మీరు కట్టబడుతున్నారు. ప్రతి కట్టడము కూడా ఎలా ఉన్నదంట, ఎలాంటి పరిస్థితి కలిగి ఉన్నది ఇక్కడ? చక్కగా కూర్చబడుతున్నా, నీవు కూడా క్రీస్తుతో ఐక్యత కలిగి నీవు దేవుని నివాస స్థలముగా కట్టబడాలి అని ఆయన ఒక ఆశ కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే ఈ అంత్య దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో, ఈ శోధన, ఈ వేదన, ఈ వైరస్, ఈ ఆటంక సంబంధమైన ప్రతి పరిస్థితుల నుండి కూడా దేవుడు నిన్ను విమోచించాలి, రక్షింపబడాలి, స్వస్థపరచబడాలి, మరి రక్షణ నామ వాడలో అనేకులు నడిపించబడాలి అంటే క్రీస్తులో ఉన్న నిన్ను నీవు మొదట ఐక్యతను కలిగి ఉండాలి అని ఆయన చెబుతున్నా. అందుకని సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. ఇద్దరు ఐక్యత కలిగి ఉంటేనంట రెండు పేటల తాడుని తెంపివేస్తారని ప్రసంగ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఒక కుటుంబంలో భార్యాభర్తల్లోని, అన్నదమ్ముల్లోని, లేకపోతే తల్లిదండ్రుల్లోని, కుటుంబ ఇరు కుటుంబాల్లోని రెండు కూడా ఒక ఐక్యత సమాధానం ఈ లోకంలో స్థిరపరచబడలేకపోవడం కారణం ఏంటంటే ముందు సరైన భక్తి జీవితంలో అవగాహన ఎలా కట్టడం నడవాలి, ఆత్మీయ జీవితంలో ఎలా మనం అలవర్చుకోవాలి మంచి విషయాలను అనేది అవగాహన లేకపోవటమే. క్రీస్తుతో ఐక్యత ఏంటో, ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలో కొన్ని విషయాలు తెలియని సందర్భాలను మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. చూడండి, ఇద్దరు కలిసి పనిచేస్తే రెండు పేటల తాడుని మనం తెంపివేయవచ్చు. చూడండి, ఇద్దరు కలిసి ఒకరి మీదకు వెళ్తే ఒక శత్రువుని ఎదిరించగలము. అందుకనే నీ పని నీదే, నా పని నాదే, నా ఆలోచన నాదే, నీ ఆలోచన నీదంటే ఎవరు కూడా ఒక దరిని కానీ మార్గాన్ని కానీ చేరలేము. ఒక కమిట్మెంట్ రావాలి విశ్వాస జీవితంలో, ఒక ఐక్యత అనేది మనలో కావాలి. చూడండి, ప్రతి సంఘం కూడా
ప్రతి ఆత్మ కూడా ప్రతి ఆధ్యాత్మికమైన వ్యక్తి కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఐక్యతను మనం కావాలి. మీరు ఏ మూల కన్న వెళ్ళండి, మన నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, మన నోటిలో మంచి మాట వస్తే మనకు అనేక మందిని ఆత్మీయ స్నేహితులుగా ఆత్మీయ మిత్రులుగా దేవుడు నడిపిస్తుంటాడు. మన నోరు చెడ్డగా మాట్లాడింది అనుకోండి అంతా చెడ్డగానే ఉంటుంది. అందుకనే యేసు ప్రభు వారు ఒక మాట చెబుతారు, నీ కన్ను ఏంటి చెడ్డదైతే లోకమంతా కూడా చెడ్డగానే, నీ కన్ను చీకటిగా ఉంటే లోకమంతా చీకటి, నీ కన్ను మంచిగా ఉంటే నీ కన్ను వెలుగుమయముగా ఉంటే చూసే ప్రతిదీ కూడా ఆ వెలుగుగానే వెలుతురుగానే కనబడుతూ ఉంటుంది అని ఆయన చెబుతున్నాడు. చాలామంది చీకటే చీకటే ప్రార్థన చేస్తాను చీకటి ఎక్కడి నుంచి వస్తుంది చీకటే, మొదట నిన్ను నీవు వెలుగు మార్గంలో క్రీస్తుతో ఐక్యత చేసుకో. ఐక్యతతో ఉన్నప్పుడు వెలుగు మార్గము వెలుగు సంబంధమైన కార్యాలు జరగడానికి దేవుడు కృప చూపిస్తాడని కూడా ప్రభునామంలో మనవి చేస్తున్నాం. అందుకనే విశ్వాస సహితంగా ఇంకొక మాట, ఒకటి ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయము చూడండి 7వ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్దాం. 7వ దేవుని మహా మహదైశ్వర్యమును బట్టి, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి నీ ప్రియ ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆమేన్, హల్లెలూయా. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాస వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనకు స్వాస్థ్యముగా సంచకరువుగా ఉన్నది అని చూస్తున్నాడు. ఎన్ని విషయాలు వస్తున్నాయో ఐక్యతలో కావలసిన విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మొదటి చదువుతున్నాడు తన దయా సంకల్పం అని చెప్తున్నాడు. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను చూడండి ఎంత నిర్ణయం చేసుకున్నాడు. అందుకనే మనం ఐక్యతగా ఉంటే సరిగా ఉంటే ఆరోగ్యం బాగుంటేనే ఏ పనైనా చేయగలం. ఆరోగ్యం బాగలేదనుకోండి ఏ పని చేయడానికి మనకు ఆసక్తి చూపించలేం. అనాసక్తి మరి ఇంట్రెస్ట్ అనేది మనలోకి రాదు. అందుకని ఆసక్తి కలిగించే ప్రతి దాని విషయంలో మొదట ఆరోగ్యకరమైన సంఘంగా ఉండాలి. ఆరోగ్యకరంగా ఎదుగుతున్న సంఘానికి కూడా ఆరోగ్యం కావాలి. అందుకని ఆయన ఏది చేసినా తన సొంత ప్రకారం చేయలేదు, దయా సంకల్పము చొప్పున చెబుతున్నాడు. 13వ వచనంలో చూసి మీరును సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజల విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచుకరువుగా ఉన్నది. అందుకని దేవుని యొక్క మహాకృప మహదైశ్వర్యమును బట్టి ఆయన చూస్తున్నాడు. ప్రతివాడు కూడా ఆయన రక్తము చేత మన అపరాధములు క్షమాపణ మనకు కలిగిన కాలము సంపూర్ణమవుతున్నది. కాబట్టి ప్రియ సహోదరి సోదరుల వీక్షిస్తున్న ప్రతివారు కూడా మనం మొదట చేయాల్సింది ఏంటంటే విని వాటి ప్రకారం నేను ఐక్యత కలిగి ఉన్నానా లేదా ఐక్యతకు విరోధముగా ఉన్నానా లేదా ఇంకా నేను ఐక్యపరచవలసిన విషయాలు ఉన్నాయా సమాధానపరచవలసిన విషయాలు ఉన్నాయా
నన్ను నేను దేవునిలో మొదట నన్ను నేను దేవునిలో అప్పగించుకునే ఐక్యత కలిగి ఉన్నానా, నన్ను నేను అప్పగించుకోవాల్సిన విషయాలను ఇంకా నేనేమైనా ఆ ఐక్యతలుగా అసమాధానంతో సంచరిస్తున్నానా, దుష్టుడు అనేవాడు నా ఎద్దకు వస్తున్నాడంటే నాలో పరిపూర్ణమైన ఐక్యత లేకపోబట్టేగా సంఘముతో కావాలి, సంఘములో ఉన్న దేవుని ఆత్మతో కావాలి, దేవుని బిడ్డలతో కావాలి, దేవునితో ఒక ఐక్యత అనేది మనం కలిగి ఉండాలి అని ప్రభు నామంలో మరి మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే విశ్వాస సహితమైన మాట ఇక్కడ 8వ వాక్యంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుని కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన మరి ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆయన కృపను మన ఎడల విస్తరింపచేశాడు. జ్ఞానం కలగటానికి కూడా కారణం ఏంటి? ఆయన కృపే. ఈ కృప నీకు ఆవరించాలి, ఈ జ్ఞాన వివేచన నీకు కావాలి. వివేచన లేకపోతే మనం ఏంటనేది ఏం జరగబోతుంది అనేది మనకు తెలియదు. జ్ఞానముతో కూడిన వివేచన అని చెబుతున్నాడు. చూడండి, వివేచన జ్ఞానముతో కూడిన పరిస్థితిని ఇక్కడ తేటపరుస్తున్నాడు. అందుకని విశ్వాస సహితంగా ప్రభుని వేడుకోవాలి. ఎందుకంటే ఆయన తన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు, తన స్వరక్తము చేత మనలను కడిగాడు, అలాగే స్వరక్తము చేత మనకు అనేక విజయాలను యేసు రక్తము ద్వారా విజయాలను మనం చూడగలుగుతున్నాం. మరి అంత్య దినాల్లో మరి భయంకరమైన అపాయకరమైన శోధన దినాల్లో తప్పించబడాలి అంటే మొదట చెబుతున్నాడు క్రీస్తుతో ఐక్యత కలిగి ఉంటే ఒకటి మరి జీవం ఉన్నది అని చెప్పాడు. రెండవ మాటలో మనం ద్రాక్షవల్లిలు అంటు కట్టబడి ఉంటే ఫలిస్తామని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తున్నది. మూడవది దేవాలయపు రాళ్ల వలె నీవు చక్కగా కట్టబడి నిలకడగా ఉన్నవానికి సాదృశ్యాన్ని చూపిస్తున్నది. నిలకడ లేక మరి నెమ్మది లేక మనం అనేక విషయాల్లో ఏమైపోతుందంటే దేవుడు అనుగ్రహించు కృపను, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందుకోవాలి అంటే ఇక్కడ జ్ఞాపకం చేసిన ప్రకారము ఈ లైవ్లో మరి వింటున్న ప్రతి వారు కూడా మొదట నేను మందిరానికి వెళ్తున్నానన్న పేరే కానీ నాలో నేను దేవునితో ఐక్యత కలిగి ఉన్నానా లేదా, దేవుని విషయాల్లో దిద్దుకోవాల్సిన విషయాలు నేను దిద్దుకున్నానా లేదా, నేను ఫలింపు పొందట్లేదు, ఎక్కడ వేసిన గొంగడి వల్ల అక్కడే ఉంటున్నాను, లేకపోతే మన విశ్వాసత గొర్రెతోక బెత్తడి వల్లనే ఉంటుంది అంటే మొదట దేవా నాలో మాలో ఉన్న ప్రతి బలహీనతను నాకు నేను ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు అప్పు చెప్పుకోవాలి. నువ్వు చెప్పు కాదు కానీ ఎవరికి వాళ్ళు పశ్చాత్తాపం కలిగి ఎవరికి వారు ఎంత దినాల్లో ఎవరిని వారు దేవునికి మనం అప్పగించుకుంటే అటు మహిమకు పాలి భాగస్థులం అవుతామని ప్రభునామంలో మనం చేస్తున్నాం. దయచేసి తలలో ఉంచుదాం, ప్రార్థనలోకి వెళ్దాం. భూమి ఆకాశాలు సృష్టించిన మా తండ్రి, నీ నామానికి వందనాలు. గడిచిన నాయన, మరి ఈ యొక్క మాటల్లో మీరు మాట్లాడారు క్రీస్తుతో ఐక్యత అనే అంశాల్లో మూడు విషయాలు మీరు జ్ఞాపకం చేశారు. అపొస్తలుడైన పౌలు గారి ద్వారా మరి నాయన మీరు జ్ఞాపకం చేసిన మాటలు బట్టి వీళ్ళు ప్రార్థించుకుంటా సాను. యోహాను సువార్తలో మరి నాయన జ్ఞాపకం చేసిన ద్రాక్షవల్లి తీగను గూర్చి మాట్లాడారు, ఫలాలు ఫలించాలని మీరు చెబుతున్నారు. మూడవది నాయన అదే ఎఫ్ఎస్సీలో మేము చూసుకుంటే రాళ్ల వలె కట్టబడాలి, నిలకడను చూపిస్తున్నది. అటు నిలకడ లేకనైనా కుడి ఎడమలు విశ్వాస జీవితంలో మేము సంచరిస్తున్నామేమో అటు కాదు కానీ ఒకటే మనసు కలిగి అంత దినాల్లో ఆఖరి గడియల్లోనైనా మమ్మను మేము నీకు అప్పగించుకుంటకు ఐక్యత కలిగి నీలో వెళ్ళడానికి సహాయం దయచేయమని. ఎందుకంటే ఐక్యత కలిగి ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది, ఐక్యత కలిగి ఉంటేనే ఆరోగ్యమే మనకి మహాభాగ్యం అని మీరు సెలవిస్తున్నారు. మైక్ అటు ఐక్యతను మనం కాబట్టి ప్రార్థించుటకు సహాయం దయచేయమని యేసు అతిశ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచు నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను నిండారా దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.